వెల్కమ్ టు పీడీటీవీ న్యూస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది ముఖ్యమంత్రిగా ఎవరు రాబోతున్నారు ఇప్పుడు ఇవే చర్చలు ఎక్కడ ప్రతి ఒక ఐదారుగురు ఎక్కడైనా కూర్చున్నారంటే వాళ్ళు దీని గురించే మాట్లాడుకుంటున్నారు అంటే అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇంత హైలైట్ ఎందుకు అయ్యాయి గతంతో పోలిస్తే రెండు వేల పద్నాలుగులో కూడా ఇంత జనాల్లో ఇంత ఆసక్తి ఉంది ఇంత క్యూరియాసిటీ ఉంది కానీ ఇప్పుడు అంతకు మించి ఇందుకు నిదర్శనం అంత ఓటింగ్ పర్సంటేజ్ గతంతో పోలిస్తే భారీగా పెరగడం అయితే ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఎవరికి అనుకూలంగా ఉంటాయి అనే దాని మీద ఒకసారి మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఈ వీడియోలో టీడీపీకి ఎంతవరకు పాజిటివ్ వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక గెలుపు సాధిస్తే ఏ ఏ అంశాలు ఫలితాలను టీడీపీకి అనుకూలంగా తెచ్చిపెడతాయి ఆ అంశాలు ఏంటనేది కనుక ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే ఇవి కొన్ని ప్రత్యక్ష ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీలు కానివ్వండి మిగిలిన ప్రతిపక్షాలు కానివ్వండి వీటిని అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు కానీ ప్రజల్లో నలుగుతున్న మాటలు ఇవే అవే మీ ముందు పెట్టబడుతున్నాను ప్రధానంగా టీడీపీ ఒకవేళ గెలిస్తే టీడీపీకి కలిసి వచ్చే అంశాల మీద అక్కడ ప్రస్తావన జరుగుతుంది ఎక్కడ చూసినా అందులో ప్రధానంగా హైలైట్ అవుతున్న ఒక పథకం ఏంటంటే అది పసుపు కుంకుమ అయితే ఇది ఎన్నికలకు ముందు దగ్గరలో ప్రవేశపెట్ట పెట్టడం కానివ్వండి లేదంటే మహిళలను టార్గెట్గా చేసుకొని డబ్బులు ఇచ్చే పథకం అని అనుకునేవ్వండి ఏదైనా సరే పసుపు కుంకుమ పథకం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది పసుపు కుంకుమ పథకం ద్వారా టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది అని ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది అలాగే దాంతోపాటు వృద్ధాప్య పింఛన్లు ఎప్పుడైతే ఎన్నికలకు ముందు పింఛన్లు పెంచారు వృద్ధులకు పింఛన్లు పెంచారు రెండు వేలు ఎప్పుడైతే చేశారు అవసరమైతే దాన్ని ఇప్పుడు గెలిస్తే మూడు వేలు చేస్తామంటున్నారు వాస్తవానికి రెండు వందలు ఉండే పింఛను రెండు వేలు వరకు చేసిన ఘనత టీడీపీదే అది కూడా చంద్రబాబుదే అనే ఒక నానుడు కూడా ఎంతో కొంత టీడీపీకి ఓటింగ్ తెచ్చిపెట్టే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ దాంతో పాటు చాలా అంటే ఎన్నికల దగ్గరలోనే వచ్చిన పథకాలను అనుకోవచ్చు ఇవన్నీ ఇవే బాగా ప్రజల్లో రీస్ట్ అయిపోయాయి బడికొస్తే బడికొస్తా పథకం కానివ్వండి అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కానివ్వండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అందరినీ చూపించడం తీసుకెళ్లి ఎంతవరకు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసాం అది కంప్లీట్ అవ్వాలి అంటే మళ్ళీ టీడీపీ రావాలి అని ఒక ప్రజల్లోకి ఒక వేవ్ అయితే వెళ్ళిపోయింది అది కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఎంతో కొంత ఇవి కూడా ఓట్లు తెచ్చిపెడతాయి అలాగే దాంతో పోలిస్తే అమరావతి అభివృద్ధి అమరావతి అభివృద్ధి అనేది ఆల్రెడీ వేయడం జరిగింది పునాదుల్లోనే ఉండిపోయినాయి అనే వాళ్ళకు మాత్రం లాస్ట్ మినిట్లో అమరావతి ఎంత అభివృద్ధి చేశారు అలాగే హైకోర్టు అక్కడ తాత్కాలిక హైకోర్టు నిర్మించడం కానివ్వండి అక్కడ మొత్తం బిల్డింగులు కానివ్వండి సింగపూర్ నుంచి తెచ్చిన ఒక ప్రూఫ్ ఏదైతే ఉందో అమరావతి నిర్మాణ రాజధాని కట్టడానికి సంబంధించి ఇవన్నీ కూడా చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అభివృద్ధి సాధ్యం అవుతుంది లేదంటే అభివృద్ధి ఎక్కడికెక్కడ ఆగిపోతుంది అని అయితే మాత్రం బలంగా లాస్ట్ మినిట్లో ప్రజల మైండ్ సెట్లో బాగా నాటుకుపోయింది అది కూడా కొంతవరకు ఓట్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి అంటున్నారు వీటన్నితో పోలిస్తే రైతుల టార్గెట్ ప్రధానంగా టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు రుణమాఫీ అనే కార్యక్రమం మొదలుపెట్టింది అయితే చాలామంది వరకు అది అందలేదని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అలాగే మేము తీసుకున్నాము రెండు మూడు విడతలుగా అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ రుణమాఫీ లాస్ట్ మినిట్లో జరగడం ఎన్నికల ముందు మరొకసారి వాళ్ళందరికీ కొంతమందికి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందలు వీళ్ళందరికీ కూడా డైరెక్ట్గా అకౌంట్లో పడటం ఇదంతా కూడా అంటే రైతుల దగ్గర నుంచి కూడా రైతు ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని అంచనాలు నడుస్తున్నాయి వీటన్నిటితో పోలిస్తే ప్రధానంగా మళ్ళీ టీడీపీ రాకపోతే అభివృద్ధి ఆగిపోద్ది ఎక్కువ ఎక్కడ చూసినా సరే మేము చేసిన పబ్లిక్ అభిప్రాయాలను తీసుకునే ప్రయత్నంలో ఎవరి ముందు మైక్ పెట్టినా సరే టీడీపీ వాళ్ళు టీడీపీ ఫాలోవర్స్ కానివ్వండి కాకపోనివ్వండి వాళ్ళు ముందుగా చెప్పేది ఏంటంటే టీడీపీకి ఓటు ఎందుకు వెయ్యాలి మళ్ళీ అంటే ఖచ్చితంగా మళ్ళీ ఆయన వస్తేనే అభివృద్ధి మళ్ళీ కంటిన్యూ అవుతుంది లేదంటే మళ్ళీ ఏం జరుగుద్దో చెప్పలేం ఎక్కడెక్కడ ఆగిపోతాయేమో పనులన్నీ ఆగిపోతాయేమో అనే ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో బలంగా ఉంది అది టెన్ పర్సెంట్ కానివ్వండి ట్వంటీ పర్సెంట్ కానివ్వండి ఆ ఓటింగ్ శాతం కూడా టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది వీటనితో పాటు గతంతో పోల్స్తే అన్నా క్యాంటీన్లు అనేవి ఈసారి బాగా ప్రచారంలోకి వెళ్ళాయి ప్రతి సామాన్యుడు కూడా కడుపు నింపుతుంది ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టడం కొన్ని కొన్ని ప్రాంతాల్లో విజయవాడ వంటి సిటీల్లో ఉదయం పూట టిఫిన్ పెడుతున్నారు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు మళ్ళీ సాయంత్రం టిఫిన్ పెడుతున్నారు ఇవంతా కూడా అంటే వాళ్ళకి అది ఏమీ లేకపోయినా సరే అంటే ఎక్కువ కార్మికులు ఆటో కార్మికులు రిక్షా కార్మికులు వీళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ చాలా ఉపయోగపడుతుంది అంటే ఇదంతా కూడా ఆ ఓటింగ్ని తీసుకొచ్చి అన్నా క్యాంటీన్ కూడా ఎంతో కొంత ఓటింగ్ని టీడీపీకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఇంకా ఆటో కార్మికులకి లైఫ్ ట్యాక్స్ రద్దు చేశారు లాస్ట్ నిమిషం లాస్ట్ మినిట్లో అయితే దీన్ని కొంతమంది వ్యతిరేకించేవారు ఉన్నారు ఎందుకంటే లైఫ్ ట్యాక్స్ అంటే పెద్ద ఏ ఉండదు ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ఉంటుంది అదే ఒక్కసారి కనుక ఒక ఆటోకి కేసు రాశారు అంటే ట్రాఫిక్ పోలీసులు చలానా రాస్తే ఒక వెయ్యి రూపాయలు చలానా రాస్తున్నారు అంటే వాళ్ళది అంటే ఇది మేము చెప్తున్న మాట కాదు డైరెక్ట్గా ఆటో కార్మికులు చాలామంది మా ముందు చెప్పడం జరిగింది కొంతమంది అయితే లైఫ్ ట్యాక్స్ రద్దు చేయడాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సంతోషిస్తున్నారు అంటే ఇవన్నీ కూడా అందులో తెలుగుదేశం వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఓటర్లా లేదంటే వైసీపీ ఓటర్లా అనేది పక్కన పెడితే ఒకవేళ టీడీపీ కనుక గెలుపుకి అవకాశాలు ఉన్నాయి అంటే ప్రధానంగా ఏ కారణాలు అంటే మనం ఇప్పుడు ఏదైతే ప్రస్తావించుకున్నామో ఆ కారణాల వల్లే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్ మరో టాపిక్ మళ్ళీ కలుద్దాం స్టేట్ న్యూస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి